బన్ల డబుల్ గేమ్ ఓ పక్కన స్పష్టం అవుతుంది ఓ పక్కన భారత్తో స్నేహంగా ఉంటామంటూనే మరొక వైపున భారత్ ఆంతరంగిక వ్యవహారంలో జోక్యం చేసుకోం కాశ్మీర్ విషయంలో జోక్యం చేసుకోబోమంటూ మళ్ళీ అక్కడ మతాన్ని మెన్షన్ చేస్తూ మేము సపోర్ట్గా ఉంటామన్నటువంటి స్టేట్మెంట్స్ దానివల్లే కావచ్చు లేదంటే ఉగ్రవాదులకు సంబంధించి ఎప్పటికీ మనం వాళ్ళని నమ్మలేము అన్నటువంటి కోణం కావచ్చు తాజాగా భారత్ తీసుకున్నటువంటి చర్యలకు సంబంధించినటువంటి ఒక డిఫెన్స్ ఇష్యూకి సంబంధించి ఎక్స్పర్ట్ పాథసార్థి గారి ఒపీనియన్ చూద్దాం ఎందుకైనా మంచిదని ముందు జాగ్రత్తగా సంయుక్త విన్యాసాలు చేస్తుంది భారత సైన్యం కజకిస్తాన్ సైన్యంతో కలిసి భారత ఆర్మీకి చెందిన ఒక కంటెన్ కంటింజెంట్ ఇటీవల కజకిస్తాన్ చేరుకుంది అక్కడ కజికిస్తాన్ ఆర్మీతో కలిసి జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ చేస్తుంది కజిండ్ ట్వంటీ వన్ పేరుతో కొనసాగుతున్న ఈ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ కజికిస్తాన్లోని తరాజ్ మిలిటరీ ఏరియాలో జరుగుతుంది ఈ మిలిటరీ ఎక్సర్సైజ్లో భారత్ నుండి బీహార్ రెజిమెంట్ పాల్గొంటుంది ఇలాంటి జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజులు కజికిస్తాన్ సైన్యంతో కలిసి తరగడం ఇది ఐదోసారి ఈ ఎక్సర్సైజ్లో భాగంగా గెరిల్లా యుద్ధ తంత్రాన్ని ఎలా ఎదుర్కోవాలి అనేది ముఖ్యాంశంగా భారత సైన్యం కజికిస్తాన్ ఆర్మీకి ఇస్తుంది అలాగే చొరబాటుదారులు కనుక దేశంలోకి ప్రవేశిస్తే డోర్ టు డోర్ తనిఖీ ఎలా చేయాలో కూడా శిక్షణ ఇస్తుంది కౌంటర్ టెర్రరిజంతో పాటు ఫైరింగ్లో కూడా శిక్షణ ఇస్తుంది ఇది రెండు దేశాల మధ్య ఆపరేషన్ సమన్వయం ఎలా చేయాలో అనుభవం వస్తుంది అంటే రెండు దేశాల సైన్యాల మధ్య ఒక అవగాహన వస్తుంది ఖజకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్తో సరిహద్దు లేదు కానీ అవసరమైతే ఎయిర్ లిఫ్ట్ చేసి ఆపరేషన్లో పాల్గొనడానికి ఇదంతా జియో పొలిటికల్ బ్యాలెన్స్ కోసం ఇదంతా ఎప్పుడు ఏ అవసరం వస్తుందో తెలియదు కదా ఒకవేళ అవసరం వస్తే మాత్రం అప్పటికప్పుడు శిక్షణ అవసరం లేకుండా వేగంగా దళాలను మోహరించవచ్చు ఇది ముందు జాగ్రత్తగా భారత్ తీసుకున్నా తీసుకుంటున్న చర్య ఇప్పటికీ ఇది ఐదో బ్యాచ్ శిక్షణ అంటే గత ఐదు గత సంవత్సర కాలం నుండి ఇది కొనసాగుతుంది అంటే నిజంగా గుడ్ మూవ్ ఆఫ్ఘనిస్తాన్ ఉత్తర ప్రావిన్సులకి అవసరమైతే మద్దతుగా నిలబడడానికి పనికొస్తుంది ప్రస్తుతం పంజ్షీర్లో తాలిబాన్లకు మద్దతుగా ఆల్ ఖైదా ఉగ్రవాదులు తోడుగా వస్తున్నారు కానీ వీళ్ళందరూ పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్నవారే అంటే పాకిస్తాన్ పౌరులు మరి అలాంటప్పుడు తజికిస్తాన్ కజికిస్తాన్తో కలిసి భారత్ అక్కడ ఎందుకు ఆపరేషన్లో పాల్గొకూడదు అయితే ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు భారత్ పంజ్షీర్కి మద్దతుగా దళాలను పంపిస్తామని కానీ చెప్పాల్సిన అవసరం లేకుండానే చేసేయచ్చు మా దేశ వ్యవహారంలో భారత్ జోక్యం చేసుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని తాలిబాన్లు తరచూ హెచ్చరించడం వెనక ఖజకిస్థాన్లో భారత్ జాయింట్ మిలిటరీ డీల్ చేయడం మీదనే అనుకోవాలి మొత్తం బయటికి చెప్పకుండా ఏదో జరుగుతుంది అక్కడ కానీ అదేమిటో యాక్షన్ రూపంలో వస్తేనే కానీ బయట ప్రపంచానికి తెలియదు అప్పటి వరకు సస్పెన్స్ కొనసాగుతూనే ఉంటుంది